మీకు అంటే ఇంకా వేరియేషన్లో ఇప్పుడు సినిమా ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా సార్? చూస్తాను బాగా, ఇంగ్లీష్ సినిమా బాగానే చూస్తాను. ఈ లాక్డౌన్లో విపరీతంగా చూస్తాను. నెట్ఫ్లిక్స్ సీరియల్ మొత్తం ఇంగ్లీష్ సీరియల్లు, అది ఎంత చూస్తారంటే ఇప్పుడు అసలు టీవీ జోలికి వెళ్ళట్లేదు. అంత అసలు బుర్ర వేడెక్కిపోయింది, టీవీ జోలికి వెళ్ళట్లేదు ఇప్పుడు. అదే సార్, మీ యాస్కెన్ అంతా ఇంగ్లీష్ వాళ్ళని చూసినట్టే ఉంటుంది మీ దగ్గరగా. నీకేం కాలేదు కదా, చేయి మాత్రం వెతికింది. కానీ ఈ సినిమాలు అన్నిటినీ జరిపేసి మాస్ అసలు ఎట్లా కదిలితే ఎట్లా డ్యాన్స్ చేస్తే అవన్నీ ఇరగదీసారు సార్. మీకు సరైన జోడి మళ్ళా కీర్తి సురేష్, ఆమె కూడా మంచిగా డ్యాన్స్ చేస్తుంటైతే మొత్తం మామూలుగా ఊఫ్ వస్తలేదు మాకు. మమ్మమ్మమ్మమ్మమ్మ మహేష్ అంటుంటే అబ్బా ఎగిరి దుంకాలన్నట్టున్నది. సన్నజాజి పూలు తెస్తా సోమవారం, మల్లె పూల మూర తెస్తా మంగళవారం, బంతి పూల మూర తెస్తా బుధవారం, గుత్తి పూల మూర తెస్తా గురువారం. ఫో వా సరేనా సరే ఏదో ఉంటుంది సార్ అది. అది నాకు అంటే అది ఫీమేల్ వర్షన్ అందుకే వస్తలేను. ఫో వా బరంపురం బజారు కుత వా గులాబీ మూర అంటుంటుంది హీరోయిన్. అబ్బా ఏమనున్నదా సార్, మీ పేరు మీద పాటలు రాసిర్రా, రాసినాక మీ పేరు వచ్చిందా అర్థమైతే లేదు. అది నా పేరు మీదే వచ్చినట్టుంది పాట ఫస్ట్, దాని తర్వాత లిరిక్ రాశారు. ఇప్పుడు ఫ్యాన్లకు ఇట్లుంటే మంచిగా ఉంటుంది అంటాను, మీరు ఏమైనా మారుస్తారా సార్? అంటే ఎలా ఈ ఫ్యాన్లకు నచ్చుతుంది ఇట్లా అంటాను ఏమైనా చెప్తారా డైరెక్ట్ కొరకు మీరు? నేను చెప్పనమ్మా ఇప్పుడు ఏం చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ నేనే కొంచెం ఏంటి మరి నా పేరు మీదే ఉంది ఏంటి పాటను అడిగిన, కొంచెం నాకు సిగ్గు ఇలాంటివన్నీ విన్నప్పుడు. లేదండి బాగుంటుంది నా మాట వినండి అని డైరెక్టర్ గారు వాళ్ళందరూ కన్విన్స్ చేస్తే ఫైనల్గా సరే అన్నాను. ఇప్పుడు నీ పేరు మీద నేను ఒక పాట రాశానంటే ఎలా ఉంటుంది చెప్పా? ఈ అంగి మీద ఫూలు కళ్ళల్లోకి వస్తాయి. అనిల్ రావు ఫుడ్ అన్న చెప్తూనే ఉన్నారు స్టేజ్ మీద, నాకు అంటే మొగోళ్ళకు కూడా నచ్చుతాడు సార్ అంట. అది అది వినటానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకు ఇప్పుడు మొగోళ్ళకి నచ్చడం ఏంటి అంటే అందరూ అదే అంటే నువ్వు పెద్ద మహేష్ నచ్చాలి కానీ అలా నచ్చుతారు అంటే అదేదో ఉంటే ఇట్లుండాలి, ఏ వంక లేకుండా ఇట్లుండాలి అన్నట్టు సార్. అది అదే ఓకే అప్పుడు ఓకే అప్పుడు ఓకే సార్. అయితే మీరు అరసత్వాన్ని అంటే మళ్ళీ తెస్తారా సార్? పాప కూడా సీతార పాప మళ్ళీ అవి ఇవి చేస్తుంది భరతనాట్యం. అది మన చేతుల్లో లేదమ్మా, ఇప్పుడు జనరేషన్ వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే. సో ఆల్రెడీ యాక్టర్ అయిపోయిందేమో నా ఫీలింగ్. అవును సార్, లైకులు అవి ఇవి షేర్లు చూస్తుంటాం కదా మేము, ఇంట్లో గ్రామం ఓపెన్ చేస్తే అందులోకి వస్తుంటుందిగా. చూసినప్పుడు ఎట్లయినా అయితే చూసినావా పులికడుపులా ఫులే పుడుతుంది, అవన్నీ పునికి పుచ్చుకున్నది పాప ఇప్పుడే చూడు ఎట్లా చేస్తుంది ఎక్స్ప్రెషన్స్ అంట అని మంచిగా అనిపించింది సార్. అయితే మళ్ళా ఇంకా ఈ కాలు దిప్పుడు సార్, స్టెప్పులు డ్యాన్సులు సింపుల్గా మీకు తగ్గట్టే చేసిండ్రా అది, ఇట్లా కాలు జారుడు ఇట్లా కాలు జారుడు కళావతి కళావతి పాట అంతేకా మన మన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు చేస్తారు. శేఖర్ మాస్టర్ ఆ విషయంలో నాకు బాగా నచ్చుతాడు. అవును సార్, ఇప్పుడు కావాలంటే నీ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు కూడా సెట్ చేసేయగలడు ఒక స్టెప్. నా బాడీ నాకే లాంగ్వేజ్ రాదు, ఇంకా బాడీలో లాంగ్వేజ్ ఏమండి సార్? నేను అసలుంటివి ఏం చేయాలి సార్, మీతో కలిసి మాట్లాడితే చాలు. ఏదో ఒకటో రెండు బుడ్డ డైలాగులు ఉండే ఒక సీన్ ఉంటే సంతోషం. నువ్వు అసలు డైరెక్టే చేసేస్తాను అంటున్నావు వచ్చి. అంటే డైరెక్టర్లకు ఎక్కువ యాక్టింగ్ రాదు కదా సార్? ఎందుకు రాదు, ఇప్పుడు అందరూ అదే చేస్తున్నారు కదా. ఏదో అద్దాలు పెట్టి ఒక సీన్లో కనబడి వెళ్ళిపోతారు అంతే. ఈ సినిమాలో యాక్టింగ్ చేసిందా ఫర్షురా? లేదు చేయలేడా. అండ్ డైరెక్షన్ కీర్తి సురేష్ అయితే మీకు ఇట్లా తక్కేట్లు వేసి ఇద్దరు ఒక లెక్కనే ఉన్నారు సార్ మంచిగా, ఎట్లా అనిపించింది సార్ ఇట్లా మాస్ చేస్తుంటే కీర్తి సురేష్తో? ఎలా అనిపించింది అంటే ఎట్లా అనిపించింది అంటున్నా, ఎస్గైట్మెంట్ ఇంకా ఫోర్టీవాడి చేయాలనిపించిందా లేక ఎట్లా అంటే? లేదమ్మా అలా ఎందుకు అనిపిస్తుంది, ఉల్లాసం పాట చేసేటప్పుడు చాలా ఆనందంగా ఉంది అందరికి. అంటే ఒక మంచి పాట చేసాం, సో చాలా ఎంజాయ్ చేసి పనిచేసాను. కీర్తి సురేష్తో పనిచేయడం ఎలా అనిపించింది అంటే ఏం చెప్పండి. కాదు సార్ అంటే మగానటి ఆల్రెడీగా చేస్తున్నది కదా సార్, ఆమె కొత్త వేరియేషన్తో చేస్తుంది. ఆమె అదే ఒక పాటను కాదు కానీ టోటల్గా ఈ సినిమాలోనే అమ్మాయి క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా ఉంటుంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. నువ్వు కూడా అలా చూసుండవు ఆ అమ్మాయిని. అదే సో అదైతే ఆడియన్స్
టోటల్గా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతారు ఆ అమ్మాయి క్యారెక్టరైజేషన్. అమ్మాయి జర యథార్థం ఉంది సార్, ఒక 12% అయిపోయింది నాకు, జర కూలింగ్ అయిపోయినా. ఎందుకు అంటే ఎక్కువసేపు మాట్లాడినట్టు అనిపించింది, ఇంకా ఏమైనా తప్పులు మాట్లాడతలేమో అనిపించింది నాకు. ఎప్పటి నుంచి అంటే నేను సీఎం లెక్కనే చూసినాం మేము, భరత నేను అన్నప్పుడు గద్దు నొనకబుద్ది అయింది అప్పుడు. అంత సీరియస్లోకి వెళ్ళి కామెడీ కామెడీ నవ్వుతుంటే ఇది నిజమా కలనా అన్నట్టే ఉంది నిజంగా. ఇది తర్వాత ఏమవుతుందో నాకే తెలియదు. నేను అంత సీరియస్గా ఉండను, ఇప్పుడు నవ్వుతానే నవ్వుతానే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఒక్కడే అనుకుంటున్నావు సీరియస్ అని. అంటే మీరు ఎప్పుడు ఎవ్వడు కొడితే దిమ్మ తిరిగిపోతుంది అన్నట్టే ఉంటారు కదా సార్. సినిమాలలో చూసి అలవాటు అయింది సార్, మిమ్మల్ని చూస్తే అది పోతుంది మళ్ళా. నవ్వుతూనే ఉన్నాడు కదా, ఏం కాదు, ఏ కూల్ మన ఫ్రెండే అన్నట్టున్నావు సార్. ఇంట్లో కూడా ఇట్లే ఉంటారా సార్? నాకు ఇంట్లో ఇంకా పదంతలు నవ్వుతూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా సరదాగా ఉంటాను. ఇప్పటి సంది నేను కూడా తెలిసిననే కదా సార్, నాతో నవ్వుకుంటుంటారా? ఇప్పుడు నవ్వుతానే ఉన్నాను కదా. ఇక ఎప్పుడు కలిసిన నవ్వుతాం సార్. ఇక ఓకే, ఎప్పుడన్నా మెసేజ్ పెడితే ఇక నేను ఆల్రెడీ హిట్ అయింది సార్ అంటాను పెడతా, ఏమనుకోకండి. నెంబర్ ఇచ్చింది అంటాను, ఎప్పుడు కాల్ చేయండి. ఆల్రెడీ మీ అసిస్టెంట్లు అందరినీ అంటే మీ ఫీఏలను పరిచయం చేసుకున్నా సార్. నేను ఎప్పుడన్నా మగేష్ సార్తో ఫోటో మళ్ళా కలిసినప్పుడు అన్న, ఇప్పుడు బిర్జీలు ఉంటాయి అంటానే అంత ఎక్సైట్మెంట్లు ఉన్నా నేను. ఇక మళ్ళా 12 తర్వాత మీరు ఆల్రెడీ మళ్ళీ మీరు బిర్జీలోనే ఉంటారు, ఇప్పుడు ఉన్నారు టీవీలో, మళ్ళీ మీరు ఉండరు ఇక ఊరికే రారు మహానుభావులు అన్నారు.